It's okay. So, that's it. Airport lo drop chena? I'm fine, Mickey. Sure. Sure. సేనాపతి, సేనాపతి, ఈ రెస్టారెంట్ నాదే. ఆ అమ్మాయితో ఎందుకు విడిపోయావు? ఏంటి ప్రాబ్లం? అది నా పర్సనల్ మ్యాటర్. తను బాగుంది కదా, తను ఇండియా వెళ్ళిపోతుంది. అయితే అమ్మాయి పక్కన ఉన్నంత సేపు ఏమంది? స్ట్రీట్ దాటితేనే గ్యారంటీ లేదు, సముద్రం దాటి వెళ్ళిపోతుంది. కనీసం వెళ్ళి సెంట్ ఆఫ్ ఇవ్వు. తను చాలా క్లియర్ గా చెప్పింది రావద్దని చెప్పి, అందుకే వెళ్ళట్లే. తెలుగులో ఒక ఫేమస్ పాట ఉంది తెలుసా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. నా కారు రిపేర్లో ఉంది, నా ఫ్రెండ్స్ గారు నాతో పాటు నా తెలిసిన వాళ్ళు అందరి కార్లు రిపేర్కి వచ్చింది, కానీ నా కార్ కండిషన్లోనే ఉంది. మీకు ఈ హోటల్తో పాటు ఫెవికల్ డీలర్షిప్ కూడా ఉందా? వాట్? జిడ్డులో అతుక్కుపోతుంటాను. ఇండియా వెళ్ళేదాకా ఫ్లైట్ లో ఇలా కూర్చునేదాన్ని. మీరా, వన్ మోమెంట్ ప్లీజ్. ఓ గాడ్, ఐల్ జస్ట్ కమ్ బ్యాక్. తీసుకో సర్జీ, నాకు ఇలాంటి అలవాట్లేదు సర్జీ. ఎప్పుడు ముద్దులు పెట్టేసుకోవడమే కాదు, కొంచెం ఇలా సున్నితమైన కూడా ట్రై చేయి. గో, యా జస్ట్ గెట్ దేర్. వావ్, నాకేనా? ఎన్నిసార్లు కలిసినా వెళ్ళిపోయే ముందు చివరిసారి చూడడం అంత స్పెషల్ గా ఉంటుంది. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్. చాలా చిన్న ప్రశ్న, పెద్ద కథ మొదలుపెట్టి. అదే మీడియా చేసుకుని స్లో మోషన్ మీ కళ ముందు పరిగెడుతుంది. పోనీ సారీలో అమ్మాయి కాదు, అబ్బాయి. సర్జీ, మీలో ఈ యాంగిల్ ఉందో నాకు తెలియదు సర్జీ. ఇట్స్ ఓకే, పార్ట్నర్ అయితే మ్యాటర్ ఆఫ్ పర్సనల్ చాయిస్. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, రెండింటికి మధ్యలో ఆగిపోవచ్చు. అది కాదు. సారీ సర్జీ,
He is my friend, Arjun Palwai. మీరిద్దరూ సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటారు. ఒక ఆడపిల్లకి సెండ్ ఆఫ్ ఇవ్వడంలో ఇంత స్టైల్ ఉంటుందా అనిపించేది. ఏం చేసాడండి? పర్సనల్ మ్యాటర్. మా పర్సనల్ మ్యాటర్లో మీరు కార్ లేసుకుని దూసుకొచ్చేయండి, కానీ మేము మాత్రం మిమ్మల్ని ఏమి అడగకూడదు. వాడు నా ఫ్రెండ్ అయ్యా, వాడి లైఫ్ నేను ఎలా చెప్పను? నో సర్జీ, నాకు సిగ్గు లజ్జ లేదు, మీకు లేదని నేను రాత్రి నాకు అర్థమైపోయింది. మన ఇద్దరం రెండు కెప్టెన్ జెంటిల్మెన్లు కాకుండా మన ఊళ్ళో రచ్చబండ మీద కూర్చొని ఎలా మాట్లాడుకుంటారు? అలా మాట్లాడుకుంటున్నా సర్జీ. కామన్ సర్జీ. దాదాపు 30 ఏళ్ల క్రితం వారణాసి. మనుషులు మాట్లాడుకోవడానికి అడ్డంగా టీవీలు మొబైల్ ఫోన్లు లేని రోజులు, న్యూస్ పేపర్స్ కూడా సెన్సార్ అవుతున్న రోజులు, సఫగేషన్ గా ఉండేది. మా కాలేజ్ బయట జయప్రకాష్ నాయుడికి మద్దతుగా ర్యాలీ జరుగుతోంది. అప్పుడే చూశాను, నాకిప్పటికీ గుర్తుంది. యుద్ధంలో అవతల వాణ్ణి గెలిచే ముందు వీరుడు ఎలా ఉంటాడో వాడు సరిగ్గా అలా ఉన్నాడు. Ah!
దేశం కాలం అన్నింటికి అతీతంగా ఉండే భాష భయం అది మాకే కాదు మీకు ఉంటుంది. కొడితే అరుస్తాం, బూట్లతో తొక్కితే భరిస్తాం, బానెట్లతో పొడిస్తే నరికి నడి రోడ్డు మీద పడేస్తాం. నీకు నీ పై వాళ్ళకి వాళ్ళ పై పై వాళ్ళకు కూడా చెప్తున్నాం, గీత దాటొద్దు, చెరిపేస్తాం, హక్కుల్ని కాల రాయొద్దు, తొక్కేస్తాం. పోలీసు వాళ్ళు అంత తేలిగ్గా వదలరేమో. కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకలేని వృద్ధాప్యం అనవసరం. అలాంటి వాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి, ఎవరో చూసి బుక్స్ ఇచ్చాడు. వసుమతి.